శ్రీనివాస్ కంఠంలో తెలుగు గజల్ ప్రాణం పోసుకుంటుంది. తెలుగు గజల్కు విశ్వఖ్యాతి తేగల సామర్థ్యం అతనిలో ఉంది. అతని సామర్థ్యం సద్వినియోగం చేసుకోవాలంటే గజల్స్ ప్రక్రియకు పాలకుల నుండి మరింత ప్రోత్సాహం అవసరం. యువతను, విద్యార్థిని చైతన్యపరచడంలో గజల్ శ్రీనివాస్ విజయం సాధించడం వెనుక ప్రధాన కారణం ఆయన సామాన్య జీవితం దర్పణంగా నిలుస్తుంది. మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వారి వద్ద గజల్ గానం చేసిన, భీమవరంలో తన మిత్రులు రాయప్రోలు భగవాన్ కార్యాలయంలోనూ సాదా సీదాగా చక్కని సాహిత్య గోష్ఠులతో కలిసి మెలిసి భావాలు పంచుకుంటూ మన శ్రీనివాస్ అనిపించుకోవడం అతని గొప్పతనానికి తార్కాణం. గజల్స్ భుక్తి కోసం, సొమ్ము కోసం కాకుండా సమాజంలో మార్పు కోసం హృదయాంతరాల నుండి పొంగుతూ వచ్చే భావాలే ఆయనకు ఈ దశాబ్దపు గాయకుడు అవార్డును లండన్ ప్రదానం చేసింది. ఎన్ని అవార్డులు, ఎన్ని సత్కారాలు, అయినా ఆయన జాసంతా భీమవరం, పాలకొల్లు, నరసాపురం ఇప్పుడు వద్దామా అనిపిస్తుంది. కన్న తల్లిని, జన్మభూమిని ప్రేమించే గజల్ శ్రీనివాస్ చైతన్య స్ఫూర్తి యువతకు ఆదర్శం కావాలి. మనమంతా ఒక తల్లి, ఆ తల్లి పోషించు.